లో కూడా మనమే నెంబర్ వన్ వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో కూడా మనమే నెంబర్ వన్ ఈ ఆర్థిక సంవత్సరంలో మన మన రాష్ట్ర ఖజానాకి ఏమన్నా డబ్బులు ఏమైనా తక్కువ వచ్చాయా ఈ రకంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర నుంచి చేపదలు కింద తీసుకోవటానికి రాష్ట్ర ఆదాయం ఏమన్నా తగ్గిందా అంటే అది లేదు మీరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు మన రాష్ట్ర ఆదాయం తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లు అంటే సుమారుగా తొంభై ఎనిమిది వేల కోట్లు ఇదన్నా తక్కువ అండి గత ఆర్థిక సంవత్సరంతో పోల్కుంటే అదే సమయానికి ఇది ఎక్కువ తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అదేవిధంగా యాభై ఎనిమిది వేల నూట నలభై రెండు కోట్ల రూపాయలు అప్పు కూడా చేశారు తొంభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు రెండు కలిపితే లక్షా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఖజానాలోకి వచ్చి చేరుకుంటే ఇవి చాలదన్నట్టు వీటికి అదనంగా ఇంకా కూడా వీళ్ళు ఎంత చేశారండి వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కింద ఓడీల కింద మళ్ళీ ఆర్బీఐ దగ్గర నుంచి ఎంత డ్రా చేశారు ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు ఏమిటి సార్ అసలు ఈ లెక్కలేంటి ఈ అంకెలేంటి ఎటు పోతా ఉన్నది సార్ ఈ డబ్బంతా లక్షా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు మీ ఖజానాలకు వస్తే అప్పు ద్వారా కానీ మీ రాష్ట్ర ఆదాయం ద్వారా కానీ మళ్ళీ ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు మీరు ఓవర్ డ్రాఫ్ట్ కింద వేసండ్ మీన్స్ అడ్వాన్సల్ కింద స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద మీరు ఆర్బీఐ దగ్గర నుంచి ఎందుకు వాడుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నాం సిగ్గనిపించట్లేదా మీకు దేశం మొత్తం మీద ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిపి తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ మూడు పద్ధతుల కింద ఆర్బీఐ దగ్గర నుంచి ఉపయోగించుకుంటే దానిలో మూడో వంతు మీరే వాడేసుకుంటారా ముప్పై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు వేసండ్ మీన్స్ అడ్వాన్సులు కానీ ఓడీలు కానీ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ అన్ని రాష్ట్రాలు ఏమి కంపల్సరీగా తీసుకోండి ఈ మూడు పద్దుల కింద ఒక్క రూపాయి కూడా తీసుకున్నటువంటి రాష్ట్రాలు పదకొండు ఉన్నాయి పదకొండు రాష్ట్రాలు ఓడికి వెళ్ళలేదు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళలేదు వేసండ్ బీన్స్ అడ్వాన్సులకు వెళ్ళలేదు ఎస్డిఎఫ్కి కూడా వెళ్ళలేదు పదకొండు రాష్ట్రాలు నయా పైసా వాడుకోలేదు ఆ రాష్ట్రాలు ఏమేమన్నాయి మన పొరుగునున్నటువంటి రాష్ట్రాలే తమిళనాడు ఒక్క పైసా తీసుకోలేదు ఓడి కింద వేసండ్ బీన్స్ అడ్వాన్సుల కింద కర్ణాటక ఒక్క రూపాయి తీసుకోలేదు ఒరిస్సా ఒక్క రూపాయి తీసుకోలేదు మహారాష్ట్ర ఒక్క రూపాయి తీసుకోలేదు మధ్యప్రదేశ్ ఒక్క రూపాయి తీసుకోలేదు గుజరాత్ ఒక్క రూపాయి తీసుకోలేదు ఆఖరికి బీహార్ కూడా ఒక్క రూపాయి ఓడి కానీ వేసన్ మీన్స్ అడ్వాన్స్ కానీ ఆర్బీఐ నుంచి వాడుకోలేదండి ఇది ఎక్కడ దౌర్ దౌర్భాగ్యం జగన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఈ డబ్బంతా ఓవర్డ్రాఫ్ట్లు వేసన్ మీన్స్లో కూడా దేశంలో నంబర్ వన్ స్థానంలో నిస్సిగ్గుగా కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ని మీరు వాళ్ళ సమాధానం చెప్పండి నేను ఆర్బీఐ రిపోర్ట్స్ చూసి మాట్లాడుతూ ఉన్నా ఇవాళ ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఎవరైనా వెళ్ళండి ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళండి